నేను చూస్తాను అన్న. థ్యాంక్ యూ. నాన్న నువ్వు రావచ్చు కదా. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదురా. ఇప్పుడేగా ఉద్యోగం దొరికింది. నీకు హైదరాబాద్ ఏం కొత్త కాదుగా. నువ్వు వెళ్ళి మన ఇంట్లోనే ఉండు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడే ఉండి ఏం చేస్తాను చెప్పు. మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నేను అమీర్ గారితో ఉంటాను. ఓ అంటే ఇక నేను ఎంత చెప్పినా వినవన్నమాట. ఏంటన్నా? ఒరే ఒక సెల్ ఫోన్ అయినా కొనుక్కోవచ్చు కదా. అది పెద్ద మ్యాటర్ నాన్న, అవసరం అయితే కొనుక్కోవచ్చు. హలో చెప్పరా. ఏంటి కొనుక్కోవాలంటున్నావు? నాకు కూడా ఒకటి కలిపిస్తారు బాబు. అదేం లేదురా చెప్పు. పరిస్థితి ఏంటి? ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్? ఆల్ సెట్, బయలుదేరి వచ్చేయడమేరా. ఇక్కడ అబ్జర్వేషన్ క్లాస్ జరుగుతోంది. నువ్వేం అబ్జర్వ్ చేయలేదని నాకు తెలుసు. నువ్వేం అబ్జర్వ్ చేసావు చెప్పు. ఏమిటి? ఫ్రంట్ బెంచ్లో 1 అవర్గా ఫోన్ మాట్లాడుతున్నారు. లాస్ట్ బెంచ్ అనుకుంటా. మీకు తెలియకుండా లంచ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక చాలాసేపు నుంచి నిద్రపోతున్నాడు. ఎప్పుడూ మీ పాకెట్లో ఉండే పెన్ ఇవాళ మిస్సింగ్. అబ్జర్వేషన్ అనే వర్డ్లో టీ కంప్లీట్ చేయలేదు. నైస్ అబ్జర్వేషన్ వేణు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా క్రిమినాలజీలో సైబర్ క్రైమ్, ఫారెన్సిక్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు డిటెక్టివ్ జాబ్కి ట్రై చేయి. ఈ అబ్జర్వేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరిని వెతుకుతున్నావు? సార్, గోవర్ధన్ సార్ని మీట్ అవుదామని వచ్చాను. అయితే మా కోసం కాదనమాట. అంతే సార్, ఇవాళే ఊరి నుంచి వచ్చాను. నాకు ఆఫర్ వచ్చింది సార్, ఆ విషయం గోవర్ధన్ సార్కి చెబుదామని వచ్చాను. సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. ఏమేం సార్? బేసిక్గా ఆయన ఏ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోరని తెలుసు కదా. మాతో కూడా ఏమీ చెప్పలేదు. ఆయన పర్సనల్ డిసిషన్ అంతే. మేం మాత్రం ఏం చేస్తాం? నువ్వే అతనికి చాలా పెట్ స్టూడెంట్. నీ మీద ఆయనకి ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడూ ఉండేది. నువ్వు ఆయన్ని మీట్ అయితే మంచిది. ఓకే సార్. రిజైన్ చేశారని నారాయణ గారు చెప్పగానే నేను షాక్ అయ్యాను సార్. వయసు అయిపోయింది, ఏం చేయమంటావు? అమ్మగారిని చూసుకోవాలి. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ రైట్ టైం. ఇప్పుడు కన్సల్టెంట్ని, వర్కింగ్ ఆన్ మై ఓన్ టైమ్, ఓన్ వేస్, అది సరే కానీ నీ సంగతి చెప్పు. సార్ ఆఫర్ వచ్చింది. ఓ వెరీ గుడ్, రాడికల్ డిటెక్టివ్ సర్వీస్, యు ఆర్ గెటింగ్ ప్లేస్. సో ఇది నీ ఫస్ట్ ఆఫర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఒక డిటెక్టివ్గా పనిచేయటం అంటే మామూలు విషయం కాదు వేణు. క్వైట్ ఛాలెంజింగ్, నేడలా వెంటాడుతూ ఉండాలి. నువ్వు ఏ క్లయింట్ కోసం పనిచేస్తావో వాళ్ళు కూడా నీ కష్టాన్ని సరిగా గుర్తించరు, రికగ్నిషన్ దొరకదు. సాటిస్ఫాక్షన్ చాలు సార్. ఎప్పుడు జాయినింగ్? వెంటనే. ఆల్ ద బెస్ట్. బట్ మీరు అలా కలెక్ట్ చేసే డీటెయిల్సే క్లయింట్ని సేవ్ చేస్తాయి. క్లయింట్స్ మనం ఇచ్చే డీటెయిల్స్నే నమ్ముతారు. అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. సో ద థంబ్ రూల్, మనం ఎవరి గురించి దేని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తామో, ఐ మీన్ ద సబ్జెక్ట్ డీటెయిల్స్, 100% కరెక్ట్.